హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము మాయాదర్పణం సీరియల్ 13వ భాగం కథ విందాం. ఇప్పటి వరకు ఆ పడవ ప్రయాణాన్ని ఈసడించుకుంటున్న గదాధర రటక శర్మలతో తాము సరైన చోటుకే పోతున్నామంటూ కొన్ని వివరాలు చెప్తాడు జయసింహుడు. దానితో వారు తమ గొప్పతనం చాటుకోవడానికి ఉబలాట పడడం చూసి జ్యోతిష్మతి మూలికా భస్మాన్ని ఇచ్చి పంపి ఆ తరువాత తాను ఆకాశ మార్గాన వెళ్ళి ఒక వింత సెలయేటిని చూస్తాడు జయసింహుడు. అంతలో ఆకాశాన్ని నుంచి ఎవరో దిగి వస్తున్నట్టు కనిపిస్తుంది అతనికి. ఆ తర్వాత జరిగిన కథ ఇప్పుడు విందాం. తెల్లని వెన్నెలలో తెల్లని వస్త్రాలు ధరించిన అప్సర్సలు గుంపులుగా వస్తున్నట్టు పోల్చుకున్నాడు జయసింహుడు. మరుక్షణమే తానొక రామచిలుకగా మారి చెట్ల ఆకుల మధ్య నక్కాడు. ఆనందంగా పాడుకుంటూ వస్తున్న అప్సర్సలు సెలయేటి పుట్టుక చోట దిగారు. అందరూ కిలకిలా నవ్వుతూ హర్షధ్వానాలు చేస్తూ హల్లీ ఒక నృత్యం చేశారు. ఏమే, మనం ఇక వెన్నెలలో రజత స్నానం చేద్దామా అన్నది ఒక అప్సర్స. చిత్తం మదన్ మంజూషాదేవి, ముందుగా ఈవేళ కుముద్వతిని జలపాతంలోకి నెట్టివేద్దాం అన్నది మరొక అప్సర్స. మదన మంజూషాదేవి సరే అన్నట్టు తల ఊపింది. వెంటనే కుముద్వతి అనబడే ఆ అప్సర్సను అందరూ బలవంతంగా సెలయేటిలోకి నెట్టివేశారు. కుముద్వతి సెలయేటి ప్రవాహంలో కొట్టుకుని పోయింది. వెండి ద్రావకంలో మునుగుతూ లేస్తూ కొంత దూరం పోయి సొరంగంలో పడిపోయింది. అలా పడిన కొన్ని క్షణాలకు దభీయమంటూ ఒక శబ్దం వినిపించింది. కుముద్వతి గిరికీలు తిరుగుతూ గాలిలో నుంచి వచ్చి కొండ కొమ్ము చివర మళ్ళీ సెలయేటి మొదట్లో పడింది. కింద పడిన కుముద్వతిని అప్సరసలంతా చేతులతో పట్టుకుని ఉయ్యాల ఊపినట్టు మళ్ళీ సెలయేటిలోకి విసిరివేశారు. మళ్ళీ వెండి జలపాతంలో నుంచి కుముద్వతి కింద పడి చేపతోకతో కొట్టబడి పైకి వచ్చి సెలయేటి మొదటికి చేరింది. అలా కొంతసేపు జరిగాక, ఈవేళకు ఈ ఆట చాలు, నేను బాగా అలసిపోయాను అన్నది కుముద్వతి. సెలయేటి గట్టున కుముద్వతి కూర్చోగానే మరొక అప్సరస ఆమెలాగే సెలయేటిలోకి దూకింది. ఆమె తర్వాత ఇంకొకతే, ఆపై మరొకతే. అలా అందరూ వరుసగా వెన్నెలలో వెండి స్నానాలు చేశారు. అందరూ సెలయేటి ఒడ్డున కూర్చున్నాక మదన మంజూష తన విలువైన వస్త్రాలను గట్టు మీద పెట్టి సెలయేటిలోకి దూకింది. అలా వెళ్ళి సొరంగంలో నుంచి కింద పడి తిమింగులం చేప తోకతో కొట్టగానే గిరికీలు తిరుక్కుంటూ పైకి లేచి చెట్టు మొదట్లో పడింది. ఆ తాకిడికి కొమ్మలు కదిలాయి. రామచిలుక అరిచింది. మదన మంజూష కళ్ళు వెంటనే దాని మీద పడ్డాయి. ఆమె ఎగిరి గబాలను దాని చేత్తో పట్టుకున్నది. అది చూసి తక్కిన అప్సరసులంతా తమ నాయకురాలు చుట్టూ గుమిగూడారు. ఈ రామచిలుక ఎక్కడి నుంచి ఎగురుతూ వచ్చిందో అని అంతా ఆశ్చర్యపోయారు. పక్షులు, జంతువులు, మానవులు ఎవ్వరూ ప్రవేశించడానికి వీలుగాని ఈ హేమకూటానికి ఈ రామచిలక ఎలా వచ్చింది, చేరింది అని అడిగింది మదన మంజుషాదేవి. తల్లి, ఒక్కొక్కప్పుడు సముద్రాలలో వ్యాపార పడవలు వెళుతూ ఉంటాయి. వాటిలో పెంపుడు చిలకలు, పావురాళ్ళు ఉంటాయి. అలా పడవ పగిలినప్పుడు, కొన్ని పంజరాల నుంచి తప్పించుకున్నప్పుడు కొన్ని ఎగిరి గగనతలంలోకి వస్తూ ఉంటాయి. ఇది అలా తప్పించుకుని వచ్చిన పక్షియే కావచ్చు అని అప్సరసలలో ఒక ఆమె చెప్పింది. మదన మంజుష రామచిలకను చూసి ముచ్చటపడి ముద్దు పెట్టుకుని హృదయానికి హత్తుకున్నది. గురుదేవా, ఈ మదన మంజుష నన్ను ముద్దు పెట్టుకుంటున్నది, ఇందులో నా తప్పు లేదు అనుకుంటూ ఉక్కిరి బిక్కిరి అయిపోతూ అంది రామచిలుక. ఓహో, ఈ పక్షికి మాటలు కూడా వచ్చునే. తన యజమానిని గురుదేవా అని పిలుస్తున్నది. అంతేకాదు, మనము మదన మంజూషాదేవి అని పేరు పెట్టి పిలవడం విని క్షణంలో నేర్చుకున్నది అన్నది కుముద్వతి. కుముద్వతి మదన మంజూషాదేవి చేతిలో నుంచి రామచిలుకను పట్టుకుంది. మదన మంజూష తిరిగి వస్త్రాలు ధరించి ఆ తర్వాత తిరిగి ఆ రామచిలుకను కుముద్వతి చేతిలో నుంచి అందుకున్నది. ఆ పైన అప్సరసలంతా రామచిలుకతో సహా గగన మార్గంలో ఎగురుకుంటూ కులాసా కబుర్లను హాయిగా చెప్పుకుంటూ పోసాగారు. సూర్యోదయం వేళకు వారంతా ఓ ద్వీపం చేరుకున్నారు. మదన మంజుష చిలకత్తెలతో సౌధ ఉపరి భాగానికి చేరుకున్నది. మానవులెవ్వరూ కనీ విని ఇరుగని రత్నములతో, పచ్చలతో పొదిగిన ఆ మందిరం లోపలికి మదన మంజుష రామచిలుకతో సహా ప్రవేశించింది. ఆమె రాగానే దివ్యకాంతలు స్వాగతం పలికారు.
రామచిలుకను తన అంతరంగిక మందిరంలో ఒక బంగారు పంజరంలో వదిలి ఆమె తన పని మీద తాను వెళ్ళిపోయింది. ఆ రామచిలుకకు పరిస్థితి అయోమయంగా తయారైంది. తన కర్తవ్యం ఏమిటి? బంగారు పంజరాన్ని పగలగొట్టుకుని బయటకు పారిపోవడమా, లేక ఇక్కడే ఉండి ఈమె సహాయాన్ని పొందడమా? అలా కొంతసేపు ఆలోచించింది రామచిలుక. వీరి మాటలను బట్టి చూస్తే ఈ మదన మంజుష చాలా శక్తివంతురాల్లా కనబడుతోంది. ఒకవేళ తాను నిజమైన రామచిలుకను కాదనే విషయం తెలిస్తే అప్పుడు ఆమె కోపం రావచ్చు. అందుకు ఆమె ప్రతీకారం తీర్చుకుంటే అప్పుడు తానేం చేయాలి? ఇలా కొంతసేపు సంశయాలతో ఉక్కిరి విక్కిరి అయిపోయింది రామచిలుక. ఓసి రామచిలుక, అలాంటి సన్నివేశమే వస్తే ఏం చేయాలో ఆ క్షణమే ఆలోచించుకోవచ్చులే అని రామచిలుక తనకు తానే ధైర్యం చెప్పుకున్నది. అలా వెళ్ళిపోయిన మదన మంజుషాదేవి మధ్యాహ్నం వేళకు తిరిగి అక్కడికి వచ్చింది. రామచిలుకకు స్వయంగా పాలు పంచదార తినిపించింది. ఓసి రామచిలుక, నీకు మాటలు వచ్చునా అని పలకరించింది ఆమె. వచ్చును మదన మంజుషాదేవి అని రామచిలుక అంటే, నీకెవరు నేర్పారే రామచిలుక అని అడిగింది ఆమె. మా యజమాని నేర్పారు, ఆయన పేరు జయసింహుడు అని జవాబు ఇచ్చిన రామచిలుక మదన మంజుషాదేవిని నిమురుతూ ఆయనెవరు అని అడిగింది. అతిలోక సుందరుడు, అత్యంత సాహసి, సర్వ విద్యా కోవిదుడు, సాధకుడు, కర్మయోగి, ఆజన్మ బ్రహ్మచారి, గురువాక్య పరిపాలకుడు, పరస్త్రీలను కన్నెత్తి చూడనివాడు అంటూ గబగబా చెప్పింది రామచిలుక. మదన మంజుష చప్పట్లు చరిచి పక్కున నవ్వి, అబ్బో చాలా మాటలే నేర్చావే, నీ ఆజన్మ బ్రహ్మచారి గడ్డాలు మీసాలు పెంచుకొని ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు అని ప్రశ్నించింది. ఆయన తపస్సు అయిపోయింది రాజకుమారి, ప్రస్తుతం ఆయన మయూరాక్ష సాధనలో నారికేళ ద్వీపం నుంచి బయలుదేరాడు, దారిలో పడవ పగిలింది, నేను ఎగురుతూ వచ్చాను అన్నది రామచిలుక. ఈ మాటలు వినగానే మదన మంజుషకు చాలా బాధ కలిగి కొన్ని క్షణాలు ఏమీ మాట్లాడలేకపోయింది. మదన మంజుషాదేవి, ఎందుకలా విచారిస్తున్నారు అని అడిగింది రామచిలుక. ఎలా చెప్పను రామచిలుక, ఎన్నాళ్ళు చూసినా ఇదే కథ, ఎవరి నోట విన్నా ఇదే వ్యధ. సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మానవులు, దానవులు అందరూ మయూరాక్షి కోసమే బయలుదేరడం, మానవులు సముద్రం పాలు కావడం, దేవతలు దానవులు మయూర ద్వీపానికో శరభ ద్వీపానికో బలి కావడం. ఈ కథకు ముగింపు లేనట్టే కనబడుతోంది అన్నది ఆమె విచారంగా. కథ అంటూ మొదలైతే దానికి ఎక్కడో ఒకచోట ముగింపు ఉండనే ఉంటుంది, కాకపోతే ఆ ముగింపు మీకు తెలియకపోవచ్చు అంతే అన్నది రామచిలుక. చాలా చమత్కారంగా మాట్లాడుతున్నావే అంటూ దాన్ని మెచ్చుకోలుగా చూసింది ఆమె. మదన మంజుషాదేవి, నన్ను పట్టుకొని తెచ్చారు కదా, ఏం చేస్తారు, చంపుతారా అని అడిగింది రామచిలుక. ఓసి, నేనెంత త్రిశరుడి కుమార్తెను అయినా అందాల రామచిలుకను రెక్కలు విరిచి చంపే కషాయదానినని ఎందుకు అనుకున్నావు అంది ఆమె ఆశ్చర్యంగా. మీ అభిమానానికి నా కృతజ్ఞతలు, ఇంతకు ఆ త్రిశరుళ్ళ వారు ఎవరు అని అడిగింది రామచిలుక. మా తండ్రి, 30 ద్వీపాలకు అధిపతి అని సమాధానం ఇచ్చింది ఆమె. శరభ ద్వీపానికి మయూర ద్వీపానికి కూడానా అంది రామచిలుక. శరభ ద్వీపము ఆయన పరిధిలోనే ఉంది, మయూర ద్వీపానికి ఉగ్రభైరవుడు తప్ప మరెవ్వరూ అధికారి కాదు అంది మదన మంజుష. రాజకుమారి, నాదొక మనవి, నాకు శరభ ద్వీపం గురించి వినాలని ఉంది అని రామచిలుక అనడంతో మదన మంజుషకు ఏదో అనుమానం కలిగింది. నీవు నిజమైన రామచిలుకవేనా లేక మాయావివా అని ఆమె అడిగితే, మా యజమాని ఎప్పుడూ ఈ ద్వీపాలను గురించి తలుచుకుంటూ ఉండేవారు, అందుకని అవి అడిగాను అంతే అన్నది రామచిలుక. అలాగా, దానికి సంబంధించిన వివరాలు అదిగో ఆ బుర్జర పత్రాలలో ఉన్నాయి, నీవు చదవలేవు అన్నది ఆమె. మదన మంజుషకు అనుమానం వస్తుందని మరేమీ ప్రశ్నించలేదు రామచిలుక. రాజకుమారి, నేను ఒక పాట పాడతాను, వింటారా అని రామచిలుక గంధర్వుడు ప్రసాదించిన సంగీత విద్యను ప్రదర్శించింది. దానితో మదన మంజుష సన్మోహితురాలై పారవస్యంతో నిద్రపోయింది. అప్పుడు రామచిలుక పంజరం పగలగొట్టుకుని బయటకు వచ్చింది. వస్తూనే రామచిలుక రూపంలోని జయసింహుడు నిజరూపం ధరించి భూర్జర పత్రాలను చదవసాగాడు. జయసింహుడికి అందులో ఏది అర్థం కాలేదు. అంతలో పక్కున నవ్వు వినిపించింది అతడికి.
ఒరే మాయావి, ఇదా నీ నిజస్వరూపం అన్న మాటలు విని జయసింహుడు వెనుదిరిగి చూశాడు. మదన మంజుష కోపంతో నిలబడి ఉంది. జయసింహుడు మాత్రం భయపడకుండా, ఇదేమిటి సుందరి మాట తప్పిందే, ఈ భూజుర పత్రాలలో శరభ మయూర ద్వీపాలను గురించిన రహస్యాలు ఉన్నాయన్నారు, కానీ ఇందులో వేరే ఏవో మంత్రాలు ఉన్నాయి అన్నాడు. ఓయి మూర్ఖురా, నీలాంటి వాళ్లను నేను కొన్ని వేల మందిని చూశాను. మాట్లాడే రామచిలుక మయూర ద్వీపాన్ని గురించి అడుగుతూ ఉంటే మోసపోయేందుకు నేను బుద్ధిహీనురాలను అనుకున్నావా? నీవే ఆ జయసింహుడివి అవునా? అంది ఆమె. అవును అన్నాడు జయసింహుడు. మరి ఎందుకు నన్ను ఇలా మోసగించావు? అంది ఆమె కోపంగా. స్త్రీలు చాలా చమత్కారులు. పడవ పగిలిపోయి ప్రాణరక్షణార్థం చిలుక రూపం ధరించి ఎక్కడో కొండ కొమ్ము మీద తలదాచుకుంటున్న నన్ను బలవంతంగా పట్టుకుని గుండెలకు హత్తుకుని పంజరంలో పెట్టి బంధించినది నువ్వే. పైగా నేను నిన్ను మోసగించాను అనడం నీ వంటి దేవతా స్త్రీలకు సహజమే. తాటాకు చప్పులకు కుందేళ్లు బెదరవు. నేను గురుకార్యం మీద బయలుదేరాను. బ్రహ్మరుద్రాదులు వచ్చినా నేను కర్తవ్యం నుంచి పక్కకు తొలగను. ప్రాణాన్ని బలిపెట్టి అయినా కార్యాన్ని సాధించుకోపోతాను అన్నాడు జయసింహుడు దృఢంగా. నీ గురుకార్యం ఏమిటి? అంది ఆమె. మాది భారతదేశంలో వింధ్యపర్వతాలకు దిగో భాగాన, శ్రీశైలానికి ఎగో భాగాన, కృష్ణానదీ తీరంలోని అమరావతి. మా దేశపు రాజకుమారి అవంతి సుందర్ని ఉగ్రభైరవుడు అపహరించుకుపోయినట్లు సమాచారం అందింది. మా గురుదేవుల వారు ఆ దేశ రాజగురువు. నేను వారి ప్రియశిష్యుణ్ణి. అవంతి సుందర్ని విడిపించుకుని తెచ్చే బాధ్యత వారు నాకు అప్పగించారు. అందుకని బయలుదేరాను. మా గురువుల వారి పాదాల సాక్షిగా చెప్తున్నాను. నేనేమీ దాచిపెట్టలేదు. నేను అసత్యవాదిని కాను, కర్తవ్యనిష్ట కలవాణ్ణి. నన్ను నమ్మి నీకు తెలిస్తే శరభ ద్వీపం గురించి మయూర ద్వీపం గురించి చెప్పు. మీకు అలా ఇష్టం లేకపోతే నాదో నన్ను పోనియండి. నా పాటలు నేను ఏవో పడతాను అన్నాడు జయసింహుడు. జయసింహుడి మాటలు విని మదన మంజుష నిరుత్తరరాలైంది. అలాగే అతన్ని కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. ఓయి జయసింహ, నీ మాటలు విన్నాక కోపానికి బదులు నీ మీద జాలి కలుగుతున్నది. రామచిలుక రూపంలో నీవు మాట్లాడుతూ జయసింహుడు జగదేక సుందరుడు అన్నావు. నిన్ను నువ్వు పొగుడుకోవడం తప్పే అయినప్పటికీ నీ మాటలలో నిజం ఉన్నదని నిన్ను చూసి నేను ఇప్పుడే గ్రహించాను. నీవు జగదేక సుందరుడువే కాదు, అతిలోక గాంధర్వ సంగీత విద్యా విశారదుడివి. అంతటి సుందరుడు వీరుడు మాయాదర్పణానికి బలి కావడం బాధను కలిగించే విషయమే అంది ఆమె. నీకు అభ్యంతరం లేకపోతే దయచేసి నాకు ఆ వివరాలు చెప్పు అన్నాడు జయసింహుడు. చెప్తాను, తప్పకుండా చెప్తాను. నిన్ను చూశాక నీ మీద నాకు అభిమానమో ప్రేమయో ఏదో చెప్పలేని ఒక విచిత్ర భావం ఏర్పడింది. లోగడ ఎవరితోనూ నేను ఈ రహస్యాలు చెప్పలేదు. ఏ మానవ మాత్రుడు నాతో మాట్లాడేటందుకు సాహసించలేదు. కానీ నీతో నేను ఈ రహస్యాలు మనసు విప్పి చెప్తున్నాను అంది ఆమె. ఈ కథ ఇంకా ఉంది, మళ్ళీ విందాం. కథ కంచికి, బామ్మ ఇంటికి. పిల్లలు, మీకు ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధుమిత్రులతో షేర్ చేయండి.